దురదృష్టం ఏంటంటే రాష్ట్ర పరిపాలనకి నాయకత్వం వహించేది గవర్నర్ కేంద్రం పరిపాలనకి ఎట్లయితే రాష్ట్రపతి గారు నాయకత్వం వహిస్తారో కేంద్రం పార్లమెంట్ లో చేసే అన్ని చట్టాలను ఎట్లయితే రాష్ట్రపతి గారే ఉత్తర్వులతోని రాష్ట్రపతి గారి సందకంతోని అనుమతితోని అది పూర్తిగా చట్ట రూపం ధరిస్తాయో అదే విధంగా రాష్ట్రాల్లో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలతో ఎన్నుకోబడ్డ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ శాసనసభలో చేసిన చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత గవర్నర్లపై ఉంది మరి వల మోడీ గారు చేసిన చట్టాలను రాష్ట్రపతి గారు గనుక ఆపుకుంటే ఏ విధంగా ఉంటుందో ఈ దేశం పరిస్థితి ఒకసారి ఆలోచించాలి దాన్ని ఆమోదించగలిగితే ఇవాల రాష్ట్రాల్లో గవర్నర్లు చేసే పనులను కూడా ఆమోదించొచ్చు ఎవరైనా కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలను అడ్డుకోవడానికి గవర్నర్లను బీజేపీ నాయకులుగా బీజేపీ కార్యకర్తలుగా వినియోగించుకుంటారని చెప్పి ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో మనకు స్పష్టంగా కనబడుతుంది నిన్ననే తమిళనాడు ప్రభుత్వం కూడా స్పష్టంగా శాసనసభలోనే తీర్మానం చేసింది గవర్నర్లు సంతకం పెట్టడానికి ఒక నిర్దిష్టమైన సమయాన్ని నిర్ణయించాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది వాస్తవానికి ప్రజాస్వామిక బద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు శాసనసభలో చేసే చట్టాలని అడ్డుకోవడం అనేది గవర్నర్ల యొక్క బాధ్యత కాదు విధి కాదు గవర్నర్లకు అధికారం లేదు ఎక్కడైనా రాజ్యాంగ మూల సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్నదని అనిపిస్తే అది రాష్ట్రాలు చేసినమైనా కేంద్రం చేసిన చట్టాలైనా కేవలం సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రమే వాటిని ఆపమని చెప్పే శక్తి ఉంది వర్ణ రాజ్యాంగం నిబంధనల ప్రకారం కానీ దురదృష్టవశాత్తు తమ కంటే బాగా పనిచేస్తున్న కొన్ని ప్రభుత్వాలు ఇది బీజేపీ కేంద్రంలో ఉన్న మోడీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కంటే ఇతర రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కంటే